వీడియోలోకి ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి కేలీ హామిల్టన్ తేరం వెరిఫై చేయమంటే ఎలా చేయాలో నేర్చుకున్నారు. సో ఏం అదే ప్యాటర్న్లో ఇంకో క్వశ్చన్ ఇది, జస్ట్ మనకి మ్యాట్రిక్స్ మాత్రమే మారుతుంది. సో సొల్యూషన్ చూద్దాం. క్యారెటిక్ ఈక్వేషన్ ఏ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు జీరో, డెట్ ఈ సెంటర్ వాల్యూస్ మైనస్ ల్యాండాని యాడ్ చేసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఫస్ట్ డెట్ వాల్యూ కట్టాలి, త్రీ మైనస్ ల్యాండా ఇంటూ ఫోర్ మైనస్ ల్యాండా ఇంటూ త్రీ మైనస్ ల్యాండా మైనస్ టూ. నెక్స్ట్ మైనస్ వన్ అని తీసుకుంటే టూ ఇంటూ త్రీ సిక్స్ మైనస్ టూ ల్యాండా, వన్ ఇంటూ టూ మైనస్ టూ, అలాగే మైనస్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్ అని తీసుకుంటే టూ మైనస్ ఫోర్ ప్లస్ ల్యాండా, డెట్ మీకు అడ్డం వచ్చి అందుకే స్పీడ్గా చెప్తున్నాను. త్రీ మైనస్ ల్యాండా ఇంటూ ఫోర్ త్రీ జా ట్వెల్వ్, ఫోర్ ఇంటూ మైనస్ ల్యాండా మైనస్ ఫోర్ ల్యాండా మైనస్ త్రీ ల్యాండా ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ టూ. మైనస్ వన్ మైనస్ టూ ల్యాండా సిక్స్ మైనస్ టూ ఫోర్, ల్యాండా టూ మైనస్ ఫోర్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో. త్రీ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ మైనస్ సెవెన్ ల్యాండా, ట్వెల్వ్ మైనస్ టూ టెన్, మైనస్ వన్ ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఎనిమిది ప్లస్ టూ ల్యాండా ప్లస్ ల్యాండా మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో. మల్టిప్లై చేయండి, త్రీ ల్యాండా స్క్వేర్ మైనస్ ట్వంటీ వన్ ల్యాండా ప్లస్ థర్టీ, మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ సెవెన్ ల్యాండా స్క్వేర్ మైనస్ టెన్ ల్యాండా. మల్టిప్లై చేసి రాశాను, రిమైనింగ్ అలా రాసేసాను. సో ఇక్కడ మైనస్ ల్యాండా క్యూబ్ ఫస్ట్ వాల్యూ, నెక్స్ట్ త్రీ ల్యాండా స్క్వేర్ ప్లస్ సెవెన్ ల్యాండా స్క్వేర్ టెన్ ల్యాండా స్క్వేర్ మైనస్ ట్వంటీ వన్ మైనస్ టెన్ మైనస్ థర్టీ వన్ ప్లస్ త్రీ అంటే మైనస్ ట్వంటీ ఎయిట్ ల్యాండా. త్రీ థర్టీ మైనస్ ఫోర్ ట్వంటీ సిక్స్ మైనస్ టూ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. మైనస్లు కామన్ తీస్తే ల్యాండా క్యూబ్ మైనస్ టెన్ ల్యాండా స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ల్యాండా మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది. ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ల్యాండా ప్లస్లో ఏ రాయాలా, ఏ క్యూబ్ మైనస్ టెన్ ఏ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఏ మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చూపిస్తే అయిపోయినట్లే. అంటే ఏ క్యూబ్ కట్టాలా ఏ స్క్వేర్ కట్టాలా, ఓకేనా? సో ఏ క్యూబ్ కట్టాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ కట్టాను, ఏం రెండుసార్లు రాసుకున్నాను మనకి ఇచ్చిందాన్ని. సో త్రీ త్రీ జా నైన్, వన్ టూ జా టూ, వన్ వన్ జా వన్, నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ, వన్ ఫోర్ జా ఫోర్, వన్ వన్ జా వన్, త్రీ వన్ జా త్రీ, వన్ టూ జా టూ, వన్ త్రీ జా త్రీ. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేయాలి, ఓకేనా? ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఆ విధంగా వాల్యూస్ కడితే ట్వెల్వ్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్టీన్ ఎయిట్ ఎయిట్ ట్వెల్వ్ వస్తుంది, ఓకేనా? కలపడాలు మీకు వచ్చి కాబట్టి మరి అవేం చిన్నపిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇది ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అంటే ఈ వాల్యూని సేమ్ మళ్ళీ ఏ చేత మల్టిప్లై చేస్తాం, ట్వెల్వ్ ఈ వాల్యూ సేమ్ ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వెళితే ఈ విధంగా మల్టిప్లై చేసుకుని ఈ వాల్యూస్ వస్తాయి, సిక్స్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ. మీరు ఇందులో చిన్న లాజిక్ గమనించట్లేదు, క్వశ్చన్లో ఈ చివరి రెండు ఈ చివరి రెండు ఒకటి, ఎక్కడ ఎక్కడ ఒకటి. సో ఫస్ట్ ఏ వాల్యూస్ వస్తాయి అవే వాల్యూస్ వస్తాయి కిందన. చూడండి, మీరు ఎక్కువ కష్టపడద్దు, ఫస్ట్ ఏ వాల్యూస్ వచ్చి వాటిని రిటర్న్లో రాసేయండి అంతే, మధ్యలో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది. వాడికి ఏం ప్రూవ్ చేయాలి మనం ఇప్పుడు, ఏ క్యూబ్ మైనస్ టెన్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఏ మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చూపెట్టాం. సో అదే రాశాను ఇక్కడ, ఏ క్యూబ్ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ రాశాను, మైనస్ టెన్ ఏ స్క్వేర్ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ రాశాను. నెక్స్ట్ది మైనస్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఏ, ఏ వాల్యూ చూడండి, ఏ వాల్యూ వాడు ఇచ్చాడు కదా, వాడు ఇచ్చిన ఏ వాల్యూని రాశాను, ఓకేనా? వాడు ఇచ్చిన ఏ వాల్యూని రాశాను, ప్లస్ ట్వంటీ ఎయిట్ ఏ సారీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఏ వాల్యూ వాడు ఇచ్చిన వాల్యూని రాసుకున్నాను. మైనస్ ట్వంటీ ఫోర్ ఐ అంటే వన్ జీరో 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 వన్ జీరో అంటే ఏం లేదు, ఇది అక్కర్లేదు, మైనస్ ట్వంటీ ఫోరే మనకు వచ్చింది, బట్ దాన్ని ఐ చేత మల్టిప్లై చేస్తాం అంటే వన్ల చేత. సో ఇదంతటికి వాల్యూ కడితే మీరు కట్టక్కర్లేదు, మీకు మెటీరియల్స్లో కూడా ఎక్కడా కట్టి ఉండదు, ఓకేనా? సో అన్ని జీరోకి ఈక్వల్ అయిపోతాయి. దేర్ ఫోర్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెటిక్ ఈక్వేషన్, క్యాలీ హామిల్టన్ థియరం వెరిఫైడ్. చాలా లాంగ్ క్వశ్చన్, చాలా స్పీడ్గా చెప్పేశాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్న క్వశ్చన్ ఏం లేదు, ఫస్ట్ క్యారెటిక్ ఈక్వేషన్ కడితే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, ల్యాండా ప్లేస్లో ఏలు తీసుకుంటాం, ఫస్ట్ ఏ క్యూబ్ కావాలంటే ఏ స్క్వేర్ కట్టాలా, ఏ స్క్వేర్ని కట్టాను ఎలా మల్టిప్లై చేసాలో మేము చెప్పాను. చూడండి, ఈ విధంగా మల్టిప్లై చేయాలి, ఫస్ట్ ఒక రో తీసుకుని మూడు కాలమ్స్ మల్టిప్లై చేయాలి, తర్వాత సెకండ్ రో తీసుకుని మూడు కాలమ్స్ మల్టిప్లై చేయాలి, థర్డ్ రో తీసుకుని మూడు కాలమ్ మల్టిప్లై చేయాలి. సో ఆ విధంగా మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్ వస్తుంది. ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూషన్ చేశాను, ఇవన్నీ మల్టిప్లై చేయక్కర్లేదు, మీకు టైం వేస్ట్. సో డైరెక్ట్గా ఇది జీరోకి ఈక్వల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఏ సాటిస్ఫైస్ ఇట్ క్యారెక్టరిక్ ఈక్వేషన్, క్యాలీ హామిల్టన్ థియరం వెరిఫైడ్. సో ఇక్కడతో మీకు ఫోర్త్ యూనిట్ కంప్లీట్ అయింది. వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.